దేవుని యొక్క మాటలను చదువుకునేటప్పుడు మనము మొదటిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మొదటిగా మనము గ్రహించాలి. చాలామంది లేదా మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎంతసేపు ఎవరికి చెబుదామా ఎవరికి బోధిద్దామా అని అనుకుంటారు. కానీ ఇక్కడ నేను చదివేటువంటి వాక్యము మొదటిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నా జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది, నా మనస్సుని ఎలా ఎంతలా మారుస్తుంది, నేను ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతగా బలపడగలను, నా యొక్క విశ్వాసాన్ని నేను ఎలా పెంపొందించుకోగలను అన్న విషయాల మీద మొదటిగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం దొరికిందనుకోండి, ఉదాహరణకు ఫస్ట్ మనం తింటాం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బాగా దాహమైనప్పుడు ఒక బాటిల్ నీళ్ళు మనకు దొరికినప్పుడు ఫస్ట్ మనం తాగుతాం. కనీసం 10 మంది ఉన్నప్పుడు 10 మందికి రావాలని అనుకున్నా కూడా ఫస్ట్ కొంచెమైనా మనం తాగుతాం. ఎందుకనంటే ఇది బేసిక్ నీడ్ అన్నమాట. ఒక ఆహారం అనేది, ఒక వాటర్ అనేది ఒక మనిషి బ్రతకడానికి బేసిక్ నీడ్, ప్రాథమిక వనరులు, లేకపోతే ప్రాథమిక వాటిని ఏమంటారు రిక్వైర్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అవి మనకు దొరికినప్పుడు మొదటిగా మన దాహాన్ని, మన ఆహారాన్ని, మన ఆకలిని తీర్చుకోవడానికి మనము ఆ యొక్క ఆహారం తీసుకోవడం కానీ ఆ నీళ్ళు తాగడం కానీ చేస్తాం. ద సేమ్ వే ఫస్ట్ మనం వాక్యాన్ని చదువుకునేటప్పుడు నేను దేవుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడా ఏం మాట్లాడుతున్నాడా నేను చూడాలి. ఇది నువ్వేదో తొందరగా వెళ్ళి ఎవరికో చెప్పడానికి కాదు, ఫస్ట్ నువ్వు దేవుడు ఒక కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. నువ్వు సిద్ధపడి అలా కూర్చున్నప్పుడు దేవుడు నీతో ఇదిగో మాట్లాడడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకొని దేవుడు నీకు ఒక మాట తర్వాత ఒక మాట, ఒక మాట తర్వాత ఒక మాట నీకు అందిస్తా ఉన్నాడు. అందులో గందింపు ఉండొచ్చు, నిమ్మలపరచొచ్చు, ఓదార్చొచ్చు, నిన్ను కఠినంగా నీతో మాట్లాడచ్చు, నిన్ను ప్రేమించే మాట్లాడచ్చు, నిన్ను తిట్టే మాట్లాడచ్చు, నీకు బుద్ధి చెప్పే మాట్లాడచ్చు, వేరే వారి గురించి ఉదాహరణ చెప్పి ఇదిగో ఇలా చేయకూడదు నా బిడ్డ, ఇలా చేయకూడదు నా కుమారి నా కుమారుడా, ఇలా చేస్తే నువ్వు ఇలా నాశనం అయిపోతావు, నువ్వు ఇలా చేస్తే ఇలా బాగుపడతావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉండొచ్చు. లేదా ఇదిగో ప్రపంచంలో ఇలా జరిగింది, ఒకప్పుడు చరిత్రలో ఇలా జరిగింది, నువ్వు ఇలా చేస్తే ఇగో ఇలా అయిపోతావు ఇలా పడిపోతావు అనితో చెప్పొచ్చు. నీ ప్రవర్తన మార్చుకోవడానికో, నీ జీవితాన్ని మార్చుకోవడానికో, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికో, ఇదిగో దయ్యం గురించి తెలుసుకోవడానికో, ప్రపంచంలో ఇలా మనుషులు ఇలా ఇలా ఉంటారు వీళ్ళ గురించి తెలుసుకోవడానికో, లేకపోతే ఇదిగో ఆకాశంలో నేను అది కొన్ని వస్తువులు పెట్టాను, లేదంటే కొన్ని అందమైనటువంటి సృష్టిని నేను సేవ్ చేశాను దాని గురించి నువ్వు తెలుసుకోవాలి అని మనకు చెప్పడం కావచ్చు. భూలోకంలో ఉన్న విషయాల గురించి చెప్పడం కావచ్చు, సముద్రంలో ఉన్న వాటి గురించి చెప్పడం కావచ్చు, మనిషి యొక్క విలువల ప్రాథమిక విలువల గురించి చెప్పడం కావచ్చు. లేదనంటే ఒక మనిషి ఈ భూలోకంలో అసలు ఎందుకు బ్రతుకుతున్నాడు, ఒక మనిషి దేవుడిలో ఉంటే ఎలా ఉంటాడు, దేవుడు లేకుండా ఎలా ఉంటాడు, సాతానులో ఉంటే ఎలా ఉంటాడు, సాతానుని ఎదిరిస్తే ఎలా ఉంటాడు అని దేవుడు నీకు ఒక స్క్రిప్ట్గా ప్రతి మాటని మాట దేవుడు నీకు చెబుతూ ఉండొచ్చు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో అంటే ఒక సిట్టింగ్లో నువ్వు దేవుడు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు నీతో ఏదైనా మాట్లాడచ్చు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, అది నీకు ఎలా ఉపయోగపడుతుంది అని నువ్వు ఆసక్తితో ఆశ కలిగి నువ్వు వినాలి, నువ్వు చదవాలి. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం అని ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకుంటున్నామా లేదా, మన జీవితంలో వాటిని అన్వయించుకుంటున్నామా లేదా, అసలు మన జీవితాన్ని బాగుపరుచుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించేయాలి. ఎంతసేపు ఒక వాక్యం చదువుకొని పరిగెత్తుకొని పోయి ఎవరికి చెప్పడం కాదు, ఫస్ట్ మన జీవితంలో అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మన జీవితంలో మనం నేర్చుకోవాలి, మన హృదయంలో దాన్ని ఉంచుకోవాలి, అప్పుడు నువ్వు ఇంకా బాగా చెప్పగలవు. చెప్పండి, చెప్పాలి, మంచిదే, కాదనట్లేదు. కానీ ఆ చెప్పే విధానం కూడా ఎలా ఉండాలంటే నేనేదో తీసుకొని పోయి ఎవరినో బ్లేమ్ చేసి చెప్పేలాగా కాదు, మన ఎక్స్పీరియన్స్ లాగా చెప్తే, మన ఎక్స్పీరియన్స్లో నుంచి ఒక
మాటని చెప్పేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశములతో చెప్పినప్పుడు ఆ మనిషి మారతాడు. అంతేలే కాని ఆ దేవుని మాటను ఎలా పడితే అలా తీసుకొని పోతే అక్కడ మారడానికి బదులు రెచ్చిపోవచ్చేమో. కాబట్టి నిదానంగా ప్రశాంతంగా ఆలోచన చేసి మన జీవితాలను మన జీవితం ద్వారా కూడా మనము ప్రకటించడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాక్యాన్ని చదివే ప్రతిసారి కూడా మొట్టమొదటిగా మనకు ఎలా ఉపయోగపడుతుంది, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేం నేర్చుకుంటున్నాను, ఈరోజు నేను కూర్చున్నాను దేవుడు మాట్లాడాలి నేను వినాలి, దేవుడు మాట్లాడాలి నేను చదవాలి అనే ఉద్దేశంతో మనం ఉండాలి. ఈజ్ ద సీఈఓ, ఈజ్ ద బాస్, ఈజ్ ద మేనేజర్, ఈజ్ ద లెజెండ్, ఈజ్ ద పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ ద సూపర్ హీరో, ఈజ్ ద కింగ్స్ ఆఫ్ కింగ్. ప్రతి రాజ్యాన్ని ఏలే వాడాయన, ప్రపంచములను సృష్టించిన వాడాయన. నీ ఇష్టం వచ్చినట్లు కూర్చొని మిస్బిహేవ్ చేసుకుంటూ కూర్చోకూడదు. మంచిగా సాత్వికమైనటువంటి స్వభావం కలిగి, మంచి ఉద్దేశములు కలిగి, యథార్థమైనటువంటి హృదయం కలిగి మాట్లాడాలి, వినాలి. ఎవరికో ఏదో చెప్పాలి, నువ్వు తప్పు చేసావని చెప్పాలి, లేకపోతే నువ్వు ఎక్కువ చేస్తున్నావని చెప్పాలని మనం దేవుని దగ్గర ఏదో టక్కన వినేసి పోయి చెప్పడం కాదు. ఫస్ట్ మన జీవితము దేవుని దగ్గర పవిత్రంగా యథార్థంగా ఉందా లేదా అనేది ఆయన మాట ద్వారా పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే దానికంటూ ఒక చెప్పే విధానం ఉంది, ఆ విధానంగా చెప్పాలి. దాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఆ కమ్యూనికేషన్ ద్వారా మనము ఒక బెస్ట్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పాలి. ఆతృత పడకూడదు. దేవుని వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా దేవుని తలాంపులు, అవి దేవుని తలాంపులలాగానే మనం స్వీకరించాలి. మనము ఇతరులకు చెప్పినప్పుడు దేవుని తలాంపులతో చెప్పాలి. దేవుడిని హైలైట్ చేస్తూ మనం చెప్పాలి. దేవుడు మన ముందుండాలి, మనము దేవుడి ముందు ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఎప్పుడైనా కూడా మన ముందు ఉండాలి దేవుడు, దేవుడు మన ముందు మనం ఉండడం కాదు. అప్పుడు ఏమైందంటే దేవుడిని వెనకాలేసినట్టుగా ఉంటుంది. నువ్వేం చేసినా కూడా ముందు దేవుడు కనపడాలి, నువ్వు కాదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడా నేను వినాలి. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ద క్రియేటర్, అంటే నేను ఆయన యొక్క పిల్లవానిగా నేను వినాలి. అంటే ఎంత వినేంతో వినాలో అంత వినేంతో వినాలి. విర్రవీగిపోవద్దు, అహంకారంతో ఉండకూడదు, అశ్రద్ధతో ఉండకూడదు. దయచేసి నా ప్రేమైనటువంటి స్నేహితులను అందరికీ ఇదొక నాకు విన్నపంగా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను.